మరొకసారి చంద్రబాబు గారు ఇల్లు ఖాళీ చేయాలి అంటూ నోటీసులు ఇచ్చారు. ఓకే, వరద ఉధృతి పెరుగుతోంది, కరకట్ట దిగునున్న అన్నింటినీ ఖాళీ చేస్తున్నారు. అంటే గతంలో కూడా నోటీసులు ఇచ్చారు, మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అంటే ఇది టార్గెట్ రాజకీయంగా చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ. దీని మీద ఏంటి మీ కామెంట్? మాట్లాడేవాడికి సిగ్గన్నా ఉండాలి కదా సార్, తెలుగుదేశం పార్టీ వల్ల ఉండే వాళ్ళకి. ఇంకోటి సిగ్గు సరే ఉన్నాడైతే చంద్రబాబు నాయుడు ఇంకా ఇంట్లో ఉంటాడా? అది అక్రమ కట్టడం. ఆ అక్రమ పంపలో సిగ్గు లేకుండా ఉంటా ఉన్నాం, ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లో ఉంటా, మళ్ళీ ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాం. మనిషి అన్నాళ్ళకి కనీసం కొద్ది గొప్ప బుద్ధున్నాళ్ళైతే ఇంకా ఇంట్లో ఉంటారండి. 40 సంవత్సరాలు రాజకీయ జీవితం అని చెప్తున్నాయి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇదేనండి మెసేజ్ ఇచ్చేది పబ్లిక్ కి? ఏ మెసేజ్ ఇస్తున్నాడు? ఒక అక్రమ కట్టడంలో నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి ఆ అక్రమ కట్టడంలో ఉంటా నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమన్నా కూడా ఇంకా ఖాళీ చేయకుండా ఇంకా అక్కడే ఉండి వేలాడతా ఇంకా రాజకీయాలు మాట్లాడతారంటే ఇంకొకళ్ళకంటే సిగ్గు అనేది ఉంటే కనీసం ఎప్పుడో ఖాళీ చేసేవాళ్ళు. అవేమి లేవు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోట ఉండేవాడు, అతనికి ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేదు కాబట్టి ఇంకా అక్కడే ఉండి ఇంకా రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇప్పటికైనా అక్రమ కట్టడంలో ఉండటం తప్పు, నేను నదీ పరివాహక చట్టాన్ని ఉల్లంఘించి కట్టినటువంటి అక్రమ కట్టడంలో ఉంటున్నాను, సో ఈ అక్రమ కంపెనీ ఖాళీ చేస్తున్నా అని చెప్పి చెప్తే కొద్దో గొప్ప అన్న అతని మీద గౌరవం ఉంటుంది. ఇప్పటికైతే ఎవరు అతను నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా చేయమని చెబుతున్నాను తప్ప మా మీద విమర్శలు చేస్తే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని సామెతగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కొద్దో గొప్ప పరువు కూడా పోయిద్దప్పుడు దయచేసి విమర్శలు చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని విమర్శలు చేస్తే చాలా మంచిది అని చెప్తాం. ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ ఎప్పుడు జరుగుద్ది అంటే? సరే, ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి కేంద్రానికి రాశాం. కేంద్రం త్వరితగతిన రాశారు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కలిశారు, మాట్లాడారు, కానీ ఎప్పుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కలిసినప్పుడు కూడా దీని మీద త్వరితగతిన ఎంక్వైరీ చేయాలి, ఈ అమరావతి భూముల మీద ఫైబర్ గ్రిడ్ మీద కూడా అడగటం జరిగింది. ఇప్పుడు మేము చేసే ఎంక్వైరీలు అయితే చేస్తా ఉన్నాం కదా సార్. అవును, సో ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి ఇక్కడ ఆల్రెడీ విచారణ జరుగుతా ఉంది. అలానే కేంద్రానికి సిబిఐ అని చెప్పి కేంద్రానికి రాయటం జరిగింది. కేంద్రం వచ్చిన తర్వాత సంబంధించి అంటే ఓకే మీరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.